यूसुफ गारे कांग्रेस पार्टी आध्वर्यंलो राष्ट्रंलो ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్ని సిఎల్పి పక్షాన పర్యటించి ఆ ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కరోనా కోవిడ్ రోగులకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలియజెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను అందించడం కోసం కాంగ్రెస్ శాసనసభ పక్షం తరపున ఈ ఆసుపత్రులు సందర్శన చేయడం జరుగుతోంది ఈ రోజు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగింది తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు జిల్లాకి చాలా ప్రత్యేకత ఉంది బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి అని చెప్పి తెలంగాణ ప్రజల దుస్థితి భయంకరంగా ఉందని ఇక్కడ నుంచి ఒక భావోద్రేకమైనటువంటి మాటలు చెప్పి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఆనాటి చంద్రశేఖర్ రావు గారే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పాలమూరు జిల్లాని అద్భుతంగా తయారు చేస్తానని చెప్పి మాటలు చెప్పినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఈరోజు హాస్పిటల్ చూస్తూ ఉంటే ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఖాళీలను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది 213 శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఉంటే డాక్టర్లు 146 ఖాళీగా ఉన్నాయంటే 146 మంది డాక్టర్లు ఖాళీగా ఉంటే ఈ పాలమూరు మావునార్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలో మరీ ముఖ్యంగా కోవిడ్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో పెరిగినటువంటి రోగుల్ని చూడటానికి ఇక్కడ సిబ్బంది లేక సగం మంది సిబ్బంది లేకపోతే
ఆ సగం మంది డాక్టర్లు పాపం ఒత్తిడంతా మీదేసుకొని ఈ ప్రభుత్వ పరంగా ఎటువంటి సదుపాయాలు ఆర్థిక పరమైన సదుపాయాలు గాని లేకపోతే ఇతరత్ర సదుపాయాలు లేకపోయినా పని చేస్తా ఉన్నారు ఇంకా జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు అవుట్ సోర్సింగ్ పేరు మీద పని చేస్తున్నటువంటి వాళ్ళు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదట వాళ్ళకి ఇది ప్రజా వైద్యం పైన ప్రభుత్వం చూపెడుతున్నటువంటి శ్రద్ధ అని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే మా నిదులు మాకే ఉంటాయి దోపిడి ఆగిపోతది మన నిదులతో మన ప్రజల్ని అద్భుతంగా బాగు చేసుకోవచ్చు అని చెప్పి ఆరోగ్యం ప్రాణాలకు గాలి కొదిలేసి ఈ రోజు జనమంతా పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు కరోనా బారిన పడి కనీసం కనకరింపు కూడా లేక బయటికొచ్చి వైద్య ఆరోగ్య శాఖని కనీసం ఒక్కసారైనా రివ్యూ చేయకుండా పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటివి రాజేంద్రనేమో ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసి వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా పడకేపించే పరిస్థితి చేసుకొచ్చి అందుకే చివరికి కరోనా బారిన పడితే పరీక్ష చేయడానికి పనికొచ్చే ఆర్టీపీసీఆర్ మిషన్ పనిచేయక ఇంకా మిషన్ పని మొదలగాలేదట కేసీఆర్ గారి చేతిలో మిగుల బడ్జెట్ తో తెచ్చుకున్న రాష్ట్రం ఈ రోజు అప్పుల పాలు చేసావు తప్ప ఈ రాష్ట్రంలో ఒక్కల కోసం పనికొచ్చేటట్టు చేయి స్వీయ నియంత్రణ చేసుకుంటూ బతుకుదాం ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది మనలందరినీ గాలికి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పుదాం పోరాడదాం ప్రాణాలు చాలా విలువైనవి ఈ రోజు ఇప్పటికి కూడా మేము సిఎల్పి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు వెంటనే బయటికి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు ఉన్నటువంటి డాక్టర్లను నియమించండి స్టాఫ్ నర్సులు నియమించండి మందులు ఇవ్వండి మెషిన్లు ఇవ్వండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి చేస్తూ ఈ విషయంపైన రేపొద్దున జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో మేము తప్పనిసరిగా గట్టిగా కాంగ్రెస్ శాసనసభ పక్షం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీయటమే కాకుండా కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా పెడతా ఉన్నాం